రామతీర్థం అంటే మీడియా అన్న లేకపోతే చంద్రబాబు అనే అంశాన్ని పక్కన పెడితే రామతీర్థం సంఘటన రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది హై ప్రొఫైల్ కేసు దాదాపు పన్నెండు రోజులు పదమూడు రోజులు అవుతుంది ఇంతవరకు ఫలానా వ్యక్తి దీనికి పాల్పడ్డాడని పట్టుకోవడంలో మీ ఫైవర్ కాదా ఇప్పుడు ఒకటి చెప్పేదమ్మా నాది దేవాదాయ శాఖ ఇవన్నీ చూడాల్సింది హోమ్ డిపార్ట్మెంట్ చూస్తుంది డీజీపీ చూస్తారు దీంట్లో యాక్చువల్ రామతీర్థం టెంపుల్ కింద ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి పైన ఐదు వందల మెట్లు అది కూడా సగం మెట్లు కూడా లేవు దానికి సుఖం కొండ ప్రాంతం ఎక్కాల్సింది మనకి ఏకాంతంగా ఉండే టెంపుల్ కావాలని ఇప్పుడు అక్కడ కరెంటు కూడా ఈ మధ్యకాలం ఇటీవల మధ్యకాలంలో కరెంటు తీసుకోవడం జరిగింది సిసి కెమెరాలు లోపు ఈ ఘటన జరిగింది దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంత మరి ఇన్ని ఘటనలు జరుగుతుంటే మరి చంద్రబాబు ఎందుకు రాలేదు అక్కడ ఒక్క ఎందుకు వచ్చాడు ఇప్పుడు అంతర్వేది కూడా ఘటన చాలా బాధాకరమైన ఘటన మరి ఎప్పుడు దానికి మాట్లాడ రాలేదు అతనేమి ఇప్పుడు రామ్ తీర్థానికి వచ్చాడంటే కొంచెం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీంట్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఏ ప్రభుత్వం కూడా కావాలని అశాంతి కావాలని చెప్పి అక్కడ కోరుకోదమ్మా దానికి దానికి మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే మీడియా కానీ పచ్చ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ మత విద్వేషాలు రెచ్చగొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అది బాధాకరం అనేది మా బాధ మీరు చెప్పింది కరెక్టే సార్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఒకటి రాష్ట్రంలో జరుగుతుందని మీరు చెప్పిందని అంగీకరిద్దాం కానీ అలాంటి కుట్ర ముందుగా ఛేదించడం ముందుగా పసిగట్టడం ప్రభుత్వ సామర్థ్యత కాదా కరెక్టే అమ్మా మీరు చెప్పింది వాస్తవం సుమారు ప్రైవేట్ కానీ ఎండమంది దేవాదాయాల్లో యాభై ఐదు వేల టెంపుల్స్ ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా యాభై ఐదు వేలు పైబడి టెంపుల్స్ ఉన్నాయి ప్రతి దానికి భద్రత ప్రభుత్వము పోలీస్ అంటే సాధ్యమే పని కూడా కాదు వాస్తవమైతే మన గుడి మన బాధ్యత అని చెప్పని ప్రతి పౌరుడు దాని మీద హక్కు తీసుకోవాలా తీసుకుంటేనే దాన్ని ఇటువంటి కుట్రలు ఛేదిస్తగలుగుతాం తప్ప చీకట్లోనూ రాత్రిపూట మారుమూల ప్రాంతాల్లో ఉన్న చోట కావాలని చేస్తుంటే ఇదివరకు సీసీ కెమెరాలు ఒక మూడు వేల టెంపుల్స్కి మాత్రమే ఉండేది ఇప్పుడు సుమారు పదమూడు వేలు టెంపుల్స్కి పెట్టడం జరిగింది ఇంకా క్రమే పెంచుకుంటూ వెళ్తున్నాం పెంచుకునే లోపల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు మీకు విజయవాడ ఫర్ సపోజ్ చూసుకుంటే కనుక సీతమ్మవారి విగ్రహం ఒకటి ధ్వంసం చేశారు ఆర్టీసీ బస్ స్టాండ్లో అది టీఎన్టీఈ యూనియన్ ఇది ఆ యూనియన్ది చిన్న దేవాలయం అది కూడా మట్టి విగ్రహాలు అవన్నీ మరి గేట్ తీయకుండానే మరి తెలుగుదేశం వాళ్ళు ధర్నా చేశారంటే అక్కడికి వచ్చి తెలియక తెలియకముందే తెలుగుదేశం వాళ్ళు తెలిసిందంటే దాన్ని ఏమన్నా ఊహించాలి దాన్ని ఏమని ఊహిస్తారు దానికి అంటే వాళ్లే చేసి వాళ్లే ధర్నాలు చేసి ప్రభుత్వం మీద కుట్ర జల్లాలి